నెల్లూరు చేపల పులుసు తినాలనిపించి అలా మార్కెట్లోకి వెళ్తే బొచ్చు చేప దొరికిందండి. అంతే తీసుకొచ్చి నెల్లూరు స్టైల్లో నేను చేపల పులుసు పెట్టాను. అది ఎలా పెట్టానో మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకున్నాను, దాంట్లోని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 5 వరకు 6 వరకు వేసుకున్నాను. కొత్తిమీర ఎక్కువగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది ఒక మామిడికాయ తీసుకొని అందులో సగం ముక్క నేను ఇలా పొడవుగా చీలికల్లా కోసుకొని వేసుకున్నానండి. బెండకాయలు కూడా 10 నుంచి 12 వరకు బెండకాయలు తీసుకున్నాను, లేతవి. అలా మధ్యలో ఘాటు పెట్టుకున్నాను. అవన్నీ కడిగి ఘాటు పెట్టుకొని కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు టమాటాలు చేత్తో పిసుక్కున్నానండి. ఒక 4 నుంచి 5 టమాటాలు మెత్తగా గుజ్జులా చిన్న టమాటాలు అనమాట. అవి కట్ చేసి అలా చేత్తో పిసుక్కున్నాను. ఇందులో ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి. ఇది గ్రేవ్కి అనమాట, మనకి పులుసు చిక్కదనానికి వేసుకున్నాను. ఈ చేపల పులుసులోకి ఎప్పుడైనా సరే కళ్ళుప్పే టేస్టీగా ఉంటుందండి. సో నేను దొడ్డుప్పు అంటారు, సముద్రపుప్పు అంటారు, కళ్ళుప్పు అంటారు. ఆ ఉప్పుని నేను కళాయికి, అది మన చేపల పులుసుకు సరిపడా వేసుకున్నాను. తర్వాత చాలలేదనుకోండి మళ్ళీ వేసాను. మళ్ళీ మనం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని ఆ చేపల పులుసు సరిపడా పసుపు వేసుకున్నానండి. పసుపు కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. పసుపు అనేది కలర్ బాగా వస్తుందండి. పసుపు కారం కరెక్ట్గా వేసుకుంటే, కారం నేను 5 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. ఎందుకంటే చింతపండు కూడా ఎక్కువగా తీసుకున్నాను. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే చింతపండు ఎక్కువ ఉండాలి, అలానే కారం కూడా ఎక్కువగా వేసుకోవాలి. దానికి తగ్గట్టు ఉప్పు కూడా పడుతుందండి. సో ఒక 5 స్పూన్ వరకు నేను వేసుకున్నాను కారం. చింతపండు అయితే నేను ఒక 100 గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకున్నానండి. నేను ఇది కేజీ చేప ముక్కలకి చెప్తున్నాను మీకు అజ్జాయింపుగానా. ఇప్పుడు ఇందులోని ఒక 1/2 స్పూన్ వరకు కూడా, 1/2 టేబుల్ స్పూన్ అండి, పెద్ద స్పూన్తో 1/2 వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకొని ఇవన్నిటిని కూడా బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా, కాయగూర ముక్కలకి, మామిడికాయ ముక్కకి అన్నిటికి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. మీకు చేపల పులుసు అంతా ఇందులోనే మీకు టేస్ట్ వస్తుంది ఈ కలుపుకోవడం విధానంలోనే. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ఇందులోని ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసుకి మొత్తం తాలింపు అనేది ఎక్కడ నేను పెట్టనండి. ఇలా అన్నీ కలిపి మీరు ఒకసారి పెట్టండి. నేను ఇది మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను ఈ చేపల పులుసు. ఇవన్నీ ఆయిల్లో కలుపుకొని పెట్టాలి. ఆమె అలాగే పెట్టేవారు, చాలా రుచిగా ఉండేదండి. మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత నాకు ఇలా పెట్టాలనిపించింది, అందుగురించే చేపలు తెచ్చుకొని మరీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని 100 గ్రాముల చింతపండుని ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను కదా, అందులోంచి తీసిన గుజ్జుని మొత్తం వడకట్టి అది నేను వేసుకున్నానండి. మనకి పులుపు సరిపోతుందా లేదా అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడే. ఒకసారి అలా కలుపుకొని చూశానండి, నాకు చిక్కగా అనిపించింది. చేప ముక్కలు వేసేపాటికి ఇంకా మనకి థిక్గా వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇందులో మనకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా అదే చింతపండు గుజ్జులో నుంచి మళ్ళీ పిండుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటిని శుభ్రంగా కడిగి నిమ్మరసం, ఉప్పు కూడా, ఉప్పు వేసి ఫస్ట్ నేను శుభ్రంగా కడిగానండి, కళ్ళుప్పు వేసి. తర్వాత నిమ్మరసం, ఉప్పు కూడా నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో చేప ముక్కలను ఒక 10 నిమిషాలు ఉంచాను. ఇలా చేయడం వల్ల మీకు చేపలు అనేవి నీసు వాసన అనేవి రాదండి. అసలు నీసు వాసన రాకుండా చాలా రుచిగా ఉంటుంది చేప కూడా. స్మెల్ అనేది బాగుంటుంది మనకి చేపల పులుసులోని. ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా వేసుకున్నాను నేను. బుర్ర, తోక ముక్కలు, నెక్స్ట్ పొట్ట దగ్గర ముక్కలు మాత్రం వేసుకున్నాను. ఒక 2-3 మధ్యలో పీసులు వేసుకున్నానండి. మిగిలినవన్నీ ఫ్రై కని ఉంచేసాను. ఇవన్నిటిని కూడా ఇలాగా దించుకోవాలండి, అద్దుకోవాలి. వాటిల్లో ములిగేలాగా, ముక్క ములిగేలాగా చూసుకోవాలి. చూసుకొని నాకు వాటర్ చాలలేదని చెప్పాను కదా, ఇందులో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎంత వాటర్ సరిపోతుంది, మనం మరగబెడతాం కాబట్టి ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే మీరు మరగబెట్టుకోవాలి. సో ఎక్కువ వాటర్ వేసుకున్నా మీకు ఉల్లిపాయలు అనేది ఉంటుంది కదా, గుజ్జు పేస్ట్ చేసాము, ఆ పేస్ట్ చిక్కదనంగా వచ్చేస్తుంది. చూసుకొని మీరు వాటర్, నేను చూపించిన విధంగా ఇంత వాటర్ అయితే మీకు సరిపోతుంది. అలా వాటర్ వేసుకొని ముక్కలన్నిటిని లోపలికి అంచుకొని వీటిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫస్ట్ స్టవ్ మీద పెట్టిన తర్వాత అది ఒకసారి పొంగు వచ్చే వరకు, అంటే ఒకసారి కొత్తలు ఆడే వరకు కూడా మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి చేపలు అనేవి. ఎందుకంటే ఒకసారి వేడెక్కకుండా మనం సిమ్లో పెడితే అది బాగోదండి. ఎప్పుడైనా ఏ వంట అయినా సరే ఫస్ట్ వేడెక్కిన తర్వాత మీకు పైకి బాగా పొంగులా వచ్చిన తర్వాత మీరు అప్పుడు మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలండి. ఈ చేపల పులుసుకి మరీ చెప్తున్నాను, సిమ్లోనే పెట్టుకోవాలి. నేను వంకాయ కూడా ఒక మా మేడ మీద చెట్టుకి ఒక వంకాయ కాసిందండి. ఆ ఒక్క వంకాయని కూడా తీసుకొచ్చి ఇందులో వేసుకున్నాను. ఏంటి వెజిటేబుల్స్ అన్నీ కలుపుతున్నారు అనుకోవద్దు. బెండకాయ, వంకాయ, మన మామిడికాయ 3 వేస్తే చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి. మీకు చూసారు కదా, ఇలా పొంగు వచ్చినట్టుగా వస్తుంది నాకు. ఈ ముక్కలన్నింటిని ఒకసారి నేను కిందకి నొక్కున్నాను. నొక్కుని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్ టు సిమ్లోన్ పెట్టుకొని నేను ఒక 20 నుంచి 25 మినిట్స్ ఉడికించుకున్నానండి బాగానా. అది చూసారు కదా ఎంత ఎల్తుగా మరిగిందో, పైన ఇంత ఎత్తుగా మనకి మరగాలి. చేప ముక్కలు తీసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, నాకైతే చాలా భయం, చాలా నెమ్మదిగా తీస్తాను. చూసారు కదా వంకాయ ఉడికిపోయింది, మామిడికాయ ఉడికిపోయింది. ఈ ఫిష్ కూడా, ఫిష్ అనేది ఎక్కువగా తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ ఉడకాల్సిన పని కూడా ఉండదు. కాకపోతే సిమ్లో కాబట్టి నిదానంగా ఉడికింది. ఫిష్లోని నాకు హెడ్ అంటే చాలా ఇష్టం అండి, అందు గురించని హెడ్ అని వేసుకున్నాను నేను. మోస్ట్లీ మీకు ఫిష్లన్నిటిలో కన్నా బొచ్చి చేపది ఆ బుర్ర తోక ముక్కలు అనేవి పులుసు చాలా బాగుంటుందండి, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఇదంతా బాగా మరిగిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయాలండి వెంటనే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు, నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అండి. ఇది మీరు ముందు రోజు ఈవినింగ్ పెట్టుకొని మరుసటి రోజు మధ్యాహ్నం తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.